ఇయాల ఈ నగరము విశ్వనగరంగా అభివృద్ధి చెందిందంటే హైదరాబాద్ నగరాన్ని నిజాం ప్రభు, సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభువులు, సైబరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఒక కఠోరమైన దీక్షతోని అభివృద్ధి చేస్తే ఇయాల హైదరాబాద్ ఒక అద్భుత మహానగరంగా ప్రపంచ ముఖచిత్రం మీద ఉన్నది. ఇవాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వందల సంవత్సరాల నుంచి పరిరక్షించుకుంటూ వచ్చిన పర్యావరణము అభివృద్ధిని నియంత్రించే వ్యవస్థల్ని ఒక వ్యక్తి ధనదాహం కోసం దుర్మార్గమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలు పరిపాలన మీద పట్టు లేక అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవడం తోటి వందల సంవత్సరాల నుంచి పరిరక్షించిన పర్యావరణంతో సహా ఈ జంట నగరాలు పూర్తిగా విధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ దుర్మార్గానికి కారణం అత్యంత అవినీతి పరుడుగా పరిపాలనలో దక్షిణాఫ్రికాలో ఈడీ అమీన్ అని ఒకడు ఉండేటోడు దుర్మార్గుడు. మనుషులను చంపడం కాదు, మనుషులను కోసుకొని తినేటోడు. అట్లాంటోడు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ విధ్వంసానికి తెరలేపిండు. నేను పోయిన నెలలో మీకు ఏ రకంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా కేటీఆర్ ఒక మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అనుమతుల ముసుగులో ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని దెబ్బతీసి సర్వనాశనం చేసి నగరాన్ని విధ్వంసం చేస్తున్నాడని ఏవైతే చెప్పినో ఆ విధ్వంసంలో ఇది అణు విస్ఫోటనం. 111 జీవో రద్దు చేసిన ఉద్దేశం, దాని వెనకాల ఉన్న ఆలోచన, హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం, అణుబాంబు దాడి ఎట్లాంటిదో ఈ దుర్మార్గుడు చంద్రశేఖరరావు ఇలా చేస్తున్న దాడి ఈ జంట నగరాల మీద. హిరోషిమా నాగసాకి జంట నగరాల మీద అణుబాంబు కంటే పెద్ద దాడి ఇవాళ ఈ పర్యావరణం మీద చేస్తున్నాడు. దీని వెనకాల ధనదాహం ఉన్నది, అవినీతి ఉన్నది, దోపిడి ఉన్నది, దుర్మార్గం ఉన్నది. అదేవిధంగా ఇవాళ దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని దిగిపోతున్న ముందల చంద్రశేఖరరావు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. 1,32,000 ఎకరాలు ఉందని ఈరోజు మనం చర్చిస్తున్నాం, కానీ ఇవాళ పేదల చేతిలో 20% భూములు కూడా లేవు. దాదాపుగా 70 నుంచి 80% భూములు పెట్టుబడిదారులకు, కేసీఆర్ బినామీలకు, బంధువర్గాలకు, యువరాజు ఎంబడి ఉండే రాజుల చేతుల్లో 1,000 ఎకరాల భూమి ఉంది. యువరాజు గారు ఆయన అనుచరులైన రాజులను సంతృప్తిపరచడానికి 1,000 ఎకరాల భూములు ఏ రాజుల చేతులు అయితే ఉన్నాయో 111 జీవోను తొలగించడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులను పెంపొందించడానికి ఆ రాజుల కోసం ఈరోజు పరిపాలన ఉన్న పెద్దలు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమే 111 జీవో